next topic is the lung volume and capacities. Spirometer is used to know the lung volumes and capacities. So record is called the spirogram. Like this they are recording that. So this is the record started while inhalation and this is the deep inhalation, exhalation followed by the normal breath it is recorded in by using spirometer and this graph is called the spiro, spirogram. So here lung volumes and capacities are present. So normal breath, what we are taking? Normal breath inhalation, exhalation is called the tidal volume. So what is tidal volume? Volume during the inspiration and expiration is called the tidal volume. Generally, it is 500 ml. We take the breath 12 to 18 times, that means 6000 to 8000 ml are the six to eight liters per minute air is undergo inhalation and exhalation. Next volume is inspiration reserve volume. That means forcefully a person can breathe is called the inhalation reserve volume. So normal breathe 500. Are they forceful breath just inka equal to so how much they can take టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఎంఎల్ దే ఆర్ టేక్ ఫోర్స్ఫుల్లీ ఇన్హలేషన్ అలాగే ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అయితే ఈఆర్వి అంటారు ఇన్హలేషన్ రిజర్వ్ వాల్యూమ్ ఐఆర్వి ఎగ్జలేషన్ రిజర్వ్ వాల్యూమ్ ఈఆర్వి ఈఆర్వి ఫోర్స్ఫుల్లీ వాట్ ఎవర్ ద అమౌంట్ అడిషనల్ వాల్యూమ్ ఈజ్ ఎక్సెల్డ్ ఫోర్స్ఫుల్లీ దట్ ఈజ్ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ ఎంఎల్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఆర్వి అంటే రెసిడ్యువల్ వాల్యూమ్ ఆఫ్టర్ ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ వాట్ ఎవర్ ఈజ్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఈజ్ కాల్డ్ ద ఆర్వి దీస్ ఆర్ ద వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఒకసారి రిపీట్ చేస్తున్నాయని చూడండి టైడల్ వాల్యూమ్ నార్మల్ బ్రీత్ అది ఇన్హలేషన్ అవ్వచ్చు ఎగ్జలేషన్ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ గ్రాఫ్ మీద ఆబ్జెక్టివ్ ఎక్కువ అడుగుతాడమ్మా జాగ్రత్త సో ఇన్హలేషన్ అవ్వచ్చు ఎగ్జలేషన్ అవ్వచ్చు సో వాట్ అమౌంట్ వీఆర్ టేకింగ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిర్ వీఆర్ ఇన్హలింగ్ అండ్ ఎగ్జలింగ్ నార్మల్ అంటే కామ్గా తీసుకునేది ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్నారు ఫోర్స్ఫుల్లీ ఇన్హలింగ్ ఫోర్స్ఫుల్లీ ఎగ్జలింగ్ సో దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ ఈజ్ ఇనలేషన్ అయితే ఐఆర్వి ఎక్సలేషన్ అయితే ఈఆర్వి ఇన్ ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ ఎక్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ అంటే రిజర్వ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం ఫోర్స్ఫుల్గా సో అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఇదేమో థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి వాట్ ఈస్ రెసిడ్యూ రెసిడ్యూ అంటే మిగిలిపోవడం ఆఫ్టర్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ వాట్ ఈజ్ రిమైనింగ్ ద లంగ్స్ ఈజ్ కాల్ ద రెసిడ్యువల్ వాల్యూమ్ నా ఇవి వాల్యూమ్స్ అనమాట ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టైడల్ వాల్యూమ్ వాల్యూమ్ డ్యూరింగ్ ద ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక మినిట్కి తీసుకుంటే సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ అనమాట దీన్నే సిక్స్ టు ఎయిట్ లీటర్స్ అనొచ్చు ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఎడిషనల్ వాల్యూమ్ ఇన్హల్డ్ బై ఫోర్స్ఫుల్లీ ఫోర్స్ఫుల్గా మనం ఎంత ఇన్హల్ చేసాము అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వస్తుంది ఎక్స్పిరేషన్ అంటే ఎగ్జల్ చేసిందనమాట థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఫోర్స్ఫుల్గా ఎగ్జల్ చేసిన తర్వాత లంగ్లో మిగిలిపోయిన దాన్ని రెసిడ్యువల్ లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇవి వాల్యూమ్స్ అనమాట ఎన్ని వాల్యూమ్స్ ఫోర్ టైడల్ వాల్యూమ్ ఈ ఐఆర్వి ఈఆర్వి ఆర్వి టీవీ ఈఆర్వి ఐఆర్వీ ఆర్వి ఓకే ఇవి వాల్యూమ్స్ నెక్స్ట్ కెపాసిటీస్ చూద్దాం సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ కెపాసిటీ అంటే ఇక్కడ తీసుకోండి టీవీ నుంచి ఫోర్స్ఫుల్గా ఇన్హల్ చేసింది ఈ మొత్తం కూడా టోటల్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఐఆర్వి సో ఐసీ దట్ ఈజ్ ఇన్స్పిరేషన్ కెపాసిటీ ఇన్స్పిరేషన్ కెపాసిటీ అంటే ఏంటమ్మా నార్మల్ బ్రీత్ అంటే దట్ ఈజ్ నార్మల్ ఎక్సలేషన్ తర్వాత ఫోర్స్ఫుల్గా తీసుకున్న ఇన్హలేషన్ సో టీవీ ఫాలోడ్ బై ఐఆర్వీ ఈజ్ కాల్డ్ ద ఐసీ అంటే టీవీ అంటే టైడల్ వాల్యూమ్ ఫాలోడ్ బై ఐఆర్వీ ఈ రెండు కలిపితే వచ్చే కెపాసిటీని ఐసీ అంటారు సో ఐసీఈజ్ ఈక్వల్ టు ఐఆర్వీ ప్లస్ టీవీ అలాగే ఎగ్జలేషన్ తీసుకున్న సేమ్ అంతే టీవీ ప్లస్ ఈఆర్వి ఇది టీవీ ప్లస్ ఈఆర్వి ఈజ్ కాల్ ద ఈసీ ఐసీ అంటేనేమో పైన తీసుకుంటాం ఈసీ అంటేనేమో ఎక్సలేషన్ ఎక్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ టైడల్ వాల్యూమ్ ఏదైనా టైడల్ వాల్యూమ్ కామన్ అక్కడ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ ఐసీ అయితే ఇన్హలేషన్ రిజర్వ్ ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ తీసుకుంటాము ఈసీ అయితే ఎక్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ తీసుకుంటాం అనమాట ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే ఫోర్స్ఫుల్గా ఎగ్జల్ చేసిన తర్వాత మిగిలిపోయింది ఈఆర్వి ఈ రెండింటినీ కలిపి ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు ఎఫ్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఈఆర్వీ ప్లస్ ఆర్వి ఈఆర్వీ ప్లస్ ఆర్వి నెక్స్ట్ వైటల్ కెపాసిటీ వైటల్ కెపాసిటీ అంటే ఫోర్స్ఫుల్ ఇనలేషన్ ఎగ్జలేషన్ చేసినప్పుడు వచ్చేది ప్లస్ నార్మల్ బ్రీత్ రెండు కన్సిడర్ చేస్తాం ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ ఫోర్స్ఫుల్ మ్యాక్సిమం ఎగ్జలేషన్ ఫాలోడ్ బై ద మ్యాక్సిమం ఇన్హలేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ వీసీ వైటల్ కెపాసిటీ అంటే మొత్తం ఎక్కడ ఎగ్జలేషను ఇన్హలేషను టీవీ మొత్తం కలిపి ఎక్సెప్ట్ ఆర్వీ తీసేయండి ఆర్వీ తీసేస్తే మిగతా అంతా కూడా వీసీ ఓకే అండ్ ఆర్వీ కూడా యాడ్ చేస్తే దెన్ ఇట్ ఈజ్ కాల్ ద లంగ్ కెపాసిటీ దెన్ ఇట్ ఈస్ కాల్ ద లంగ్ కెపాసిటీ అగైన్ ఐ రిపీటింగ్ హియర్ ఇన్స్పిరేషన్ కెపాసిటీస్ ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ ఫాలోడ్ బై నార్మల్ ఎగ్జలేషన్ సో ఇన్స్పిరేషన్ ఐసీఈకోల్డ్ ఐఆర్వి ప్లస్ టీవీ అదే ఎగ్జలేషన్ తీసుకుంటే ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ ఫాలోడ్ బై నార్మల్ ఇన్స్పిరేషన్ సో ఏదైనా ఒకటే అమ్మా ఐసీ తీసుకుంటే ఐఆర్వీ ప్లస్ టీవీ ఈసీ తీసుకుంటే ఈఆర్వి ప్లస్ టీవీ అనేది గుర్తుపెట్టుకోండి ఫంక్షనల్ రెసిడ్యూ సో ఎయిర్ రిమైన్ ఆఫ్టర్ నార్మల్ ఎగ్జలేషన్ ఎందుకంటే ఈఆర్వి అనే ఆర్వి అనేది ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ తర్వాత ఉండేది నార్మల్ ఎగ్జలేషన్ తర్వాత ఎంత ఉంటుంది

ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ వైటల్ కెపాసిటీ అంటే చెప్పాగా మ్యాక్సిమమ్ ఎయిర్ బ్రీత్ బై ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ ఆర్ మే మ్యాక్సిమమ్ ఎయిర్ బ్రీత్ బై ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ ఏదైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఐఆర్వి ఈఆర్వి రెండు తీసుకుంటున్నాం టీవీ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మ్యాక్సిమం ఎయిర్ బ్రీత్ బై ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ అయినా తీసుకోవచ్చు ఇన్హలేషన్ ఎందుకంటే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ తీసుకున్నారనుకోండి ఎగ్జలేషన్ తీసుకుంటేనేమో ఈఆర్వి ఎగ్జ ఇనలేషన్ తీసుకుంటే ఐఆర్వి మ్యాక్సిమం ఏంటంటే టీవీ ప్లస్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది సో ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ లంగ్ కెపాసిటీ ఈ వైటల్ కెపాసిటీతో పాటు రెసిడ్యువల్ వాల్యూమ్ కూడా కలిపితే వచ్చేది లంగ్ కెపాసిటీ సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఈజీగా అమ్మ టీవీ ఇది ఐఆర్వి ఈఆర్వి రిమైనింగ్ కింద ఆర్వి సో టీవీ ప్లస్ ఐఆర్వి కలిస్తే ఐసీ టీవీ ప్లస్ ఈఆర్వి కలిస్తే ఈసీ నెక్స్ట్ ఈఆర్వి ఆర్వి రెండు కలిస్తే ఎఫ్ఆర్సి ఐఆర్వీ ఈఆర్వి టీవీ మొత్తం కలిస్తే ఇక్కడ వరకు తీసుకుంటే దెన్ ఇట్ ఈజ్ వైటల్ కెపాసిటీ టోటల్ పైనుంచి కింద వరకు అంటే ఐఆర్వి ఈఆర్వి టీవీ ఆర్వి మొత్తం అన్నీ కలిపేస్తే దెన్ ఇట్ ఈస్ ద లంగ్ కెపాసిటీ సో దిస్ ఈజ్ అబౌట్ ద Lung volumes and capacities, dealerlo changes they're having the respiratory diseases.